ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి గాంచినటువంటి శ్రీ వల్లూరమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్నాం. ఈ యొక్క ఆలయం టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో విలసి ఉంది. ఇక్కడ నిరంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆలయానికి సంబంధించి ఎంతో చారిత్రాత్మకమైనటువంటి గాథలు ఉన్నాయి. అందుకే ఈ యొక్క ఆలయ విశిష్టతపై నేడు న్యూస్ 18 స్పెషల్ ఫోకస్. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఆ ఆలయం ప్రసిద్ధి చెందింది. జ్వాలలో వెలిసిన శ్రీ వల్లూరమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుంటే సకల కోరికలు ప్రాప్తిరస్తు అంటూ భక్తుల విశ్వాసం. ఈ ఆలయం ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో చెరువు కట్ట వద్ద వెలిసింది. ఆలయ చరిత్రలోకి వెళితే పూర్వం వెంకటగిరి రాజులకు, సామంతరాజులైన పెల్లూరు మందపాటి రాజులకు సరిహద్దు వివాదంపై భేదాభిప్రాయాలు వచ్చాయి. పెల్లూరు మందపాటి రాజులపై యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో మందపాటి రాజులు శక్తిహీనులైనందున మానవాతీత శక్తిని ఆశ్రయించి గురువుగారైన అద్దంకి రామచంద్రయ్య సలహా మేరకు నరసింహ యోగేంద్రుల వారిచే మడలూరు గ్రామ సముద్ర తీరాన యజ్ఞ యాగాలు నిర్వహించారు. ఆ సమయంలో యజ్ఞంలోని అగ్నిహోమంలో జ్వాలలాగా ఉల్కలాగా శ్రీ అమ్మవారు ఉద్భవించి పడమర వైపుగా పయనించి దగ్గరలోని వల్లూరు గ్రామంలోని చెరువుకట్ట వద్ద శిలారూపంలో వెలిసినట్లు చరిత్ర. ఆ శిలారూపానికి శ్రీ ఉల్కాముఖి, శ్రీ జ్వాలాముఖి, శ్రీ వల్లూరమ్మ తల్లి అంటూ నామకరణం చేయగా ప్రస్తుతం శ్రీ వల్లూరమ్మ దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయాన్ని 17వ శతాబ్దం భాగవతుల వెంకట నరసయ్య పంతులు గారు చిన్న దేవాలయంగా నిర్మించినట్లు ఇక్కడ వారు తెలుపుతారు. ఈ అమ్మవారు సుమారు 400 సంవత్సరాల కిందట వెంకటగిరి రాజులకి, ఒంగోలు రెడ్డి రాజులకి వైరంలో సరిహద్దు వాదం ఉండేది. అందులో వారికి సామాజిక బలం లేనందున ఒక మానవాతీతమైన శక్తిని ఆస్వాదించుకొనకు ఒక మహాయజ్ఞం జరపగా అందులో అమ్మవారు జ్వాలలో నుంచి ఉల్కలాగా ప్రత్యక్షమై అంతర్ధానమైనట్టు ఇక్కడ వల్లూరు గ్రామం యొక్క చెరువు కట్ట మీద అమ్మవారు ఒక మహోజ్వలమైనటువంటి కాంతితోటి అమ్మవారు వెలిసినట్టు పెద్దల ద్వారా తెలియచున్నది. ఇక్కడ సరైన శిలాశాసనాలు ఏమీ లేవు. మా పూర్వీకుల ద్వారా మేము వంశపారపరంగా పనిచేస్తున్నాం కాబట్టి మా పూర్వీకుల ద్వారా అమ్మవారి యొక్క చరిత్ర తెలియచున్నది. అప్పటి నుంచి అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతుంది అని మా పెద్దల ద్వారా తెలిసింది. చుట్టుపక్కల గ్రామాల వారు అమ్మవారికి ఎక్కువగా మొక్కులు చెల్లించేవారు గతంలో. ఇప్పుడు 3 జిల్లాల వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో అమ్మవారి పేరు బాగా ప్రసిద్ధి గాంచింది. నేషనల్ హైవే పక్కన ఉన్నందువల్ల ప్రతి ఒక్కరు అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఆదివారం శ్రీ వల్లూరమ్మ తల్లి ఆలయంలో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు అధిక సంఖ్యలో హాజరవుతారు. అంతేకాక భక్తులు కొనుగోలు చేసిన వాహనాలకు తొలి పూజ శ్రీ వల్లూరమ్మ తల్లి ఆలయంలోని నిర్వహించడం ఆనవాయితీ. ప్రకాశం జిల్లా కాకుండా నెల్లూరు జిల్లా, గుంటూరు జిల్లా నుంచి భక్తులు అనేక మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి పొంగల్ నైవేద్యాలు సమర్పించుకొని పసుపు కుంకుమ, చీర, గాజులు మొదలగునవన్నీ అమ్మవారికి సమర్పించి వారు తమ యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మేము శ్రావణ మాసంలో 4వ శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి విశేషంగా సుమారు 1500 మంది భక్తులతోటి సామూహిక వరలక్ష్మి కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము. అలాగే ప్రతి సంవత్సరం ముక్కోటి పండగ నాడు అమ్మవారికి మా వెనకాల పంట చెరువులో తెప్పోత్సవ కార్యక్రమం, కోలాటాలు, భజనలు మొదలైన కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము. విశేషంగా మా దేవస్థానము వాహన పూజలకు విశిష్టంగా ఉన్నది. ప్రతి ఒక్క కొనుగోలుదారు వాహన పూజలు అమ్మవారి దగ్గర జరిపించుకుంటూ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. స్త్రీ సౌభాగ్యంకై సంతానం కొరకు ఆరోగ్య ప్రధాయినిగా శ్రీ వల్లూరమ్మ తల్లి పేరుగాంచారు. నిరంతరం భక్తుల ప్రత్యేక పూజలతో ఆలయం కిక్కిరిసిపోతుంది. ఇక్కడి అమ్మవారికి కుంకుమార్చనలు, పొంగలి నైవేద్యాలు, పసుపు కుంకుమ, గాజులను భక్తులు సమర్పిస్తారు.
ఇక భక్తుల కొంగు బంగారంగా వెలిసిన శ్రీ వల్లూరమ్మ తల్లి ఆలయాన్ని మీరు ఓసారి దర్శించండి, పునీతులు కండి.